అదే కదా, నాకు అర్థం కావట్లేదు, అది ఆగట్లేదు, ఆగితే ఏమవుతుందని అర్థం కావట్లేదు. ఆలస్య చక్కడ మనం టీమ్ తో మాట్లాడిద్దాం. ఫస్ట్ అయితే ఫస్ట్ ఐ రిక్వెస్ట్, ఇందాక డైరెక్టర్ గారి దగ్గర నుంచి మైక్ తీసుకున్నాం, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి? చల్లగా లేదా ఇప్పటికి కూడా? హలో, యా ప్రెస్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. మామూలు సినిమాలు మామూలు సిచ్యువేషన్ లోనే రావడం చాలా కష్టం, బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో మీరు, ఐ హోప్ యువర్ గైస్ ఆర్ హావింగ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ బిసైడ్స్ దిస్. చాలా థ్యాంక్స్ అండ్ ఇట్స్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్స్ టు Z5 ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఇన్నోవేటివ్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇలాంటివి చేయడానికి. అండ్ సో డకేషన్ మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు Z5లో సినిమా మళ్ళీ రిలీజ్ కాకపోతుంది అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద ఫిలిం విల్ రీచ్ మోర్ ఆడియన్సెస్ నౌ దిస్. ఇంకా ఐ థింక్ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని అనుకుంటున్నాం మేము అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇంకా ఎక్కువ మందిని ఆడియన్స్ని సినిమా రీచ్ అవి వి హోప్ విల్ గెట్ అ బెటర్ మోర్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ అందరూ ఇక్కడ వచ్చినందుకు. 12th రోజున Z5లో రిలీజ్ అవుతుంది గామి, అందరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 10 నిమిషాలకి ఇట్లయితే మీ అందరికీ, మాకు 2 నెలలు ఇదే పంచాయతీ ఉండేవాడ. సో ఇట్లాంటి కండిషన్లో నేను వితౌట్ హ్యాండ్ గ్లౌస్ నా షూ గ్లౌస్లో కైసి వెళ్ళిపోయి ఉండిపోయాయి సాయంత్రం దాకా. సో ఎనీవేస్, గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో హిట్ చేసిన ఆడియన్స్కి రివ్యూస్ రాసి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం, దానికి మించి రిసీవ్ చేసుకున్నారు ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ ఓటీటీ, ఈరోజు నైట్ 12 నుండి అవైలబుల్ ఉంటుంది జీలో. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఐడియా కూడా క్రేజీ ఐడియా వచ్చింది వీళ్ళకి. ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇంకా బాగా కాన్షియస్గా చూస్తాం సినిమా. ఇక్కడ రోజులు అయితే ఇంకెక్కువ రెస్పెక్ట్తో చూస్తుంటారు సినిమా, బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో గామి డేస్ గుర్తొస్తున్నాయి కదా మళ్ళీ మీకు, అక్కడ హిమాలయాల్లో షూట్ చేసింది. ఆయనకైతే అసలు జాకెట్ కూడా వేసుకోవట్లేదు ఆయనైతే, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన ఇక్కడికే వస్తున్నారేమో అని. ఎనీహో, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే లేట్ చేస్తే నాకు మాట వచ్చేలా లేదు. ఎవరమ్మా అడిగేది? ఆల్రెడీ ఆయన అడగండి. ఓ అక్కడ మైక్ కూడా పనిచేయట్లేదా? సో Z5లో ఇవాళ రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ బ్లాక్ బస్టర్, చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఇది కూడా, చాలా ఎక్సైటింగ్ మొత్తం క్రెడిట్ జియోలదే. ఓకే, అలాగే వచ్చింది అద్భుతమైన ఐడియా, రైట్. సో ఇప్పుడు Z5లోకి వస్తుంది, ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేస్తున్నారు Z5లో కూడా, ఎవ్రీవన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్. అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూయర్షిప్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ Z5 వాళ్ళది అండ్ నైట్ స్ట్రీమ్ అవుతాం, మీకు ఎలా అనిపిస్తుంది Z5లో? సేమ్ యాజ్ ఇట్ ఇస్ అనిపిస్తుంది సార్, ఫస్ట్ నుండి ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుంది కదా, కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా. అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ ఐడియా నాకు ముందెందుకు రాలేదు, నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటుండే కదా అని ఫీల్ అవుతున్నా. అంటే ప్రీ రిలీజ్ లో అంత మంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వల్ల ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఫ్యాన్స్ అంటే సలీహి. సో అంటే ఇదంతా వ్యూస్ కోసం మనకు వచ్చా, ఎట్లా చూడాలి దీన్ని? దీనా వ్యూసా? క్వశ్చన్ అర్థం కాదు. అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసమే చేస్తాం కదా, వ్యూస్ కోసం అంతే, దానికోసమే. అంటే మూవీ థియేటర్లో మూవీ సక్సెస్ అయింది, మేమంతా చూసాం, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు, ఎక్కువ ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే. సో చూస్తే చాలా, అందరు చూస్తే చాలా హ్యాపీ నేను. ఇప్పుడు ఇంత ఇన్నోవేటివ్ గా ఇది క్రియేట్ చేశారు కదా, సో హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్?
ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి. ఖచ్చితంగా యూనో ఇలాగా ఇన్నోవేటివ్గా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి వి నీడ్ టు డు సంథింగ్ లైక్ దిస్. దట్ సెడ్, ఐ బిలీవ్ గామి ఇస్ సంథింగ్ యూనిట్ టు వాచ్, రెండు మూడు సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం. ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది, రెండు మూడు సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్గా డెప్త్తో కనిపిస్తుంది. అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ Z5, ఇట్స్ యాక్సెసిబుల్ రెండు మూడు సార్లు చూడడానికి. మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. అండ్ నాకు తెలిసి మీరు సెట్స్ కూడా చాలా వేయడం జరిగింది, అండ్ ఆ ప్రాసెస్లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాళ్ళని కూడా కలడం జరిగింది. అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ స్నో కింగ్డమ్లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి, మనకి డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ట్బైట్ ఉంది కదా, ఇది ఆ సీన్లో రావాలి. సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యొక్క యాక్చువల్ ఒక ఫ్రీజర్ అనమాట, ఈ ఫ్రీజర్లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు. సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్స్లో సీన్ని కంప్లీట్ చేసాం. బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది, కుదరలేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు యు. ఓకే సార్, మాకు ఇక్కడ 30 మినిట్స్ ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతుంది కింద నుంచి పైకి, అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నర్వ్స్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి. అండ్ పార్ట్ ఇస్ ఓవర్ టైట్ అవుతున్నాయా? మీకు ఎలా ఉంది అంటే ఒరిజినల్ సేమ్ ఉంటుంది నాకు కూడా, నేనేమన్నా నాకు సేమ్ ఆర్గన్స్ ఉంది యాస్ ఇస్. మూవీ మీ అంతే అంతే అండి. హారర్ మూవీ అయితేనా మంచి శ్మశానంలో పెట్టుకుందాం, మిడ్ నైట్ 3 o'clock రావాలి మీరు అందరు. హలో, ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు, బట్ ఒక 3 members అయితే వేసుకోలేదు. మీలో అంత వేడి ఉందా? మీలో అంత వేడి ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. దీని మీద అర్థమైంది కదా? అంటే జనరల్ గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్ కి వచ్చా, అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము, మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఉండలేకపోతున్నారు. అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు, అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎండలలో కూర్చోబెడతా అనుకుర్రా, నెక్స్ట్ తీసుకోవాలి. గారు యాక్చువల్గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ పెట్టారు. చల్లగా ఉంటుంది కొంచెం వీళ్ళకి వేడి తగల. అదే ఆయన అడిగింది కదా సార్. అదే కాదు, ఆల్రెడీ వడదెబ్బ తగులుద్ది కదా, మీరు మాట్లాడితే మామూలుగా రిపోర్టర్లు కానీ ఎవరికైనా కూడా, అందుకే కొంచెం బెటర్గా ఉంటుందని కూల్గా ఉంటుందని ఇక్కడ పెట్టారు. కూల్గా ఉంచడానికి తెచ్చిన సార్. సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది, మాది కూడా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయని. అవును, మీకు NTR గారు బాగా క్లోజ్ కదా, మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి? ఆ మాట ఎవరిని ఉద్దేశించాను? నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు, అంత యంగ్స్టర్సే ఉండే రివ్యూ రైటర్స్, ఇంకొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటుంది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పి చెప్పినండే. మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకుర్రా. అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ వీంగ్లు ఎప్పుడు మాట్లాడరో, రెండు కానీ మూడు మీరు అపార్థం చేసుకున్నారు నన్ను. తర్వాత ఒక నిమిషం, ఇప్పుడు మీరు ఇంతకుముందు అంటున్నారు అందరూ ఒక 30 మినిట్స్కే మాకు ఎలా ఉందని చెప్పి, మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి? సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా దాస్ కూడా రాలేదు, నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికి ఫలక్నామా దాస్ రిలీజ్ కూడా కాలేదు. సో నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతే ఉందో మీకు అర్థం కావాలి. ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ అని ఏం లేదు. అండ్ నాకు తెలుసు, నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినా అని తెలుసు, ఆ అటెంప్ట్కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు, అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్. నేను మేము ఇంకా బాగా గొప్ప ఒక్క సినిమా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్లు రావు. యూజువల్లీ అదే జరుగుతుంది, మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే జరుగుద్దేమో అని భయపడ్డాం. సో అది మాత్రం జరగలేదు. అండ్ వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్, మేము ఆ మాత్రం
ఆ ఉత్తేజాలు అనుకున్న టైంలో దీన్ని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్. మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఇవేవి లేకుండా నేను అచీవ్ చేసింది చాలా పెద్దది అనుకుంటున్నాను నేను. అది మీకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా? గామి చూసారా? ఎన్టీఆర్ గారు ఇంకా చూడలేదు. ఇంకా చూడలేదు సార్. నెక్స్ట్ విజయదర్ గారు సార్, యాక్చువల్గా ఇప్పుడు విశ్వక్ సేన్ మార్కెట్కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే, బట్ ఆయన ఎప్పుడు ఫలక్నుమా దాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్లో రకరకాల కబుర్లు ఉండే యాక్చువల్గా. ఎప్పుడండి అప్పుడు ఫలక్నుమా దాస్ ముందు ఆయనకు అదే ఎక్కువ అని ఇదే ఎక్కువ అని ఐ మీన్ నిజంగా తెలియదు అప్పుడు తెలుసుంటే. అదే తెలియదు. అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా, బిఫోర్ ఫలక్నుమా దాస్ ఆయన అదంతా వేరు కదా. సో మరి అలాంటి టైంలో విశ్వక్ సేన్ లాంటి వ్యక్తిని పెట్టిన ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి? భారీ కమర్షియల్ అన్నారు కదా, మేము నిజంగా అలా చూడలేదు. మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం. సో మీరు అన్న లెక్కలు ఆ క్యాల్కులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు, ఇప్పుడు వస్తాయి ఎలాగైనా. సో అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలై చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంత అయిపోయేలాగా ఉన్నాయి, కానీ రెండుసార్లు పడ్డారు. ఒకసారేమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు బాగానే ఉంది, రెండోసారి పడినప్పుడు ఏమి ఇంకా అసలు కనీసం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఓకే, మీరు రేపు కథ పట్టుకుని నా ఇంటికి రండి. ఏదన్నా అర్థమైందా? నీ కథలు ఎంత లాదికుందో నేను చూస్తా. యా లాస్ట్, సో మీరు చనిపోయారు అనుకుంటున్నారా బతికారు అనుకుంటున్నారా? అయితే ఏది ఎండింగ్ బతికారు కదా ఆల్రెడీ. ఐ యూ షూర్? ఇంకా గామి టూ ఏమైనా ఉందా? లేదు లేదు కదా. మీకు అర్థం కాలే? ఏది అది అది అర్థమైంది. బతికే ఉన్నారు కదా? అర్థమైతే ఎందుకు అడుగుతారు? లాస్ట్ బతికే ఉన్నారు కదా. అది అది అర్థం అనుకున్నారు మీరు? అది కాదు, అది కాదు, వేరే. అది ఒక్కసారి ఒక్కసారి. అయితే యాక్చువల్గా కేర్ ఆఫ్ కంచర్ పాలెం కానీ ఆ కానీ రెండు సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒక వ్యక్తి జర్నీని ఫేజులు ఫేజుల కింద చూపించి లాస్ట్లో ఒకటి అని చెప్పి ఒక ఒక దీని మీద రన్ అయింది ఇది కూడా. దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పెరాల్సిన జోల్ట్ అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయింది అని అనిపించిందా మీకు? ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి మా హై. యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి మనిషి స్పర్శ లేదు, ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్, నాకు అదే వచ్చింది. మిగతా అది దట్ ఇస్ ఆల్. అది వందేళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా. మనం మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా ఐదారు సినిమాలు పేరు చెప్తాను నేను మీకు, బట్ అది ఇంపార్టెంట్ కాదు జోల్ట్ అన్నది. కానీ ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్ట్, అది ఐ థింక్ నాకు వచ్చింది, నాకు అది ఇంపార్టెంట్. సో యా ఓకే, లాస్ట్ టూ క్వశ్చన్స్ సార్, పర్సనల్ ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్. ఇరవై నిమిషాలు విశ్వకన్నా. ఓకే విశ్వకన్నా, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. తెలుసు తెలుసు సార్. లాస్ట్ టూ క్వశ్చన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, అండ్ ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి ప్రమోషన్ అది మీకే చెల్లుబాటు అయితే ఇది క్రెడిట్ నేను అసలు తీసుకోను వీల్ ఐడియా. yes yes జీపై అన్న, అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మంచుకొండలో సినిమా చేశారు, నెక్స్ట్ అంతరిక్షంలో కూడా చేయం కదా మేము కూడా అలాంటి ప్రమోషన్ అక్కడ తీసుకెళ్తారా? నేను అక్కడ తీసుకెళ్తారా అన్న? అగోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా? అంటే ఆ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమైనా వచ్చినాయా అంటే change is the constant thing happening in my life basically. అది అగోర చేసినందుకు వచ్చిందంటే అగో ఒకటైతే చెప్తా, నేను వారణాసికి వెళ్దాం అన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే, బట్ అక్కడ నేను చాలా చూశాను అనమాట. అది నేను మాటల్లో చెప్పలేను. ఏ వేలో అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో శవాలను కాల్చుతుంటారు కదా, సో నేను వాటి మధ్యలో నడిచేది, గొరిల్లా షూట్ చేసినాము. సో దాంట్లో ఒక 20-30 minutes అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా, అంటే నాకు పొగ వస్తూ ఉంది బాడీలది, కాలుస్తున్నది. కానీ నియర్లీ ఆ ఉన్న 20 నిమిషాల్లో నేను దగ్గర దగ్గర ఒక 5-6 బాడీలు కాలడం మారవడం అవన్నీ పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసిన ఉండేది. సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్కి, అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే, వాళ్ళని పంపించేటోళ్ళని చాలా చాలా 70-80 దాటి బతికితే వాళ్ళు చాలా వాళ్ళని చాలా గ్రాండ్గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని. సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది. ఎస్ లాస్ట్ లో సరదా క్వశ్చన్ అన్న, ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా అన్న, దీని డ్రింక్ లో కలుపుకొని తాగచ్చా? డ్రింక్ లో కలుపుకొని తాగచ్చా? ఇదా
లైట్ మట్టి వస్తుంది ఉంచేయాలి అప్పుడు. విశ్వకర్, విశ్వకర్ సార్, మన 5-10 నిమిషాలకి ఈ చల్లలో ఉండలేకపోతున్నాం. మీరు హిమాలయ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిశారా? అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ? ఆర్మీ వాళ్ళు సార్, వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్తారు? బేసిక్గా నేను ఉన్న గెటప్లో నన్ను నిజంగా అఘోర అనుకునేటోళ్ళు, నన్ను ఏ క్వశ్చన్లు అడిగేటోళ్ళు కాదు. వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకోని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకునేటోళ్ళు సినిమా తీస్తున్నాం అంటే. సో మేము కూడా సినిమా తీస్తున్నామని చెప్పకపోతుండే చాలామందికి. ఏం చేస్తున్నాం అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే చాలామందికి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతుండే మేము సినిమా తీస్తున్నామని. హిమాలయాల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? హిమాలయాల్లో పరిస్థితులా సార్? ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి. అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో దీన్ని ఆపుదామని అనుకుంటున్నాం మేము. అడుగు అమ్మాయి, అడుగు ఆ మైక్. ఒక నిమిషం, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. విశ్వసేన్ అన్న, రావట్లేదు వాయిస్ కదా, సేమ్ పరిస్థితి చెప్పండి. ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనేవాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏం రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్. అది ఏమైతుందో తర్వాత కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్, నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్, డెఫినెట్లీ కొత్త సినిమా చెప్తున్నాను. ఆ మేడం అడగనియండి ఫోన్. నేను అక్కడికి రావాలనుకున్నా ఇప్పటి వరకు మేము నించున్నాం కదా, కాళ్ళన్నీ నువ్వు లాగేస్తున్నాయి మీ టీం మొత్తానికి. సూపర్, నిజంగా నించుని ఉంటే కాళ్ళు ఫ్రీజ్ కట్టుకున్నట్టు అయిపోతే. నేను వేసుకోలేదు, మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు నిజంగా. మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్, మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ గుర్తించినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జార్తరాడ చూసి ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా, మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్పండి చెప్పండి. హిమాలయాస్కి వెళ్ళారు కదా, అలా అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్కి. జీఫే వాళ్ళని పంపిస్తున్నారు అన్నమాట. వాళ్ళల్లో ఒకరు దివ్యశ్రీ, రామ ముందుకి క్లాప్ కొట్టండి. హిమాలయాస్ వెళ్ళబోతున్నారు. ఓకే, నెక్స్ట్ స్టీవెన్. హలో హలో, కలిపి పంపుతారా? అదే కదా, ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది అసలు. ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద ఒట్టు మామూలుగా కాదు, సినిమా సూపర్ హిట్ లక్ష్మణ్. ఓ మై దేవుడా తండ్రి. బ్రో, పొలిటీషియన్స్ ఇస్తారు హామీ, జీ5 లో స్ట్రీమ్ అవుతుంది. బ్రో రాయి, బ్రో స్టోన్ అంటారు రాయి. ఈ సినిమా చూస్తే బ్యాక్ అవుతాయి. బ్రో మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచ్. ఎలా చేసావన్నా షూటింగ్, ఎంత ఉంటే మంచు. సూపర్ అన్న, ఉడికేస్తుంది అప్పుడే. నిన్ను దాచారారా? కాదు, మనం కూడా ఒకటి చెప్పాలి కదా, మా ఇంటి పక్కనే ఉంటుంది గల్లీ, నువ్వు చెప్పేది మొత్తం లొల్లి. ఇంత చలిలో కూడా నీకు ఆగదా అసలు? యా ఏదో జరిగిందే ఈ అబ్బాయికి, ఏదో చప్పున్నట్టుంది. ఏ ఏం జరిగింది, ఉన్నావా పోయావా? చాలు, ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ పుట్టకే ఇవ్వాలి. లేవా లక్ష్మణ్, ఏం ప్రాబ్లం అయిందంటే నీ చైన్ వెయిట్ ఎక్కువైంది, తీసిచ్చే. అవును, యా అది వెంటనే అసలు కొట్టుకుంటున్నప్పుడు గుంజేసేది ఉండే. చాలా రోజులు అయిందన్న, పెద్ద బిజీ అయిపోయాను.